పైన ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా మీరు? సో అనాస్ ముజఫర్ కదా, ఓకే అండి. మరి అనాస్ ముజఫర్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. అనాస్ కా ముజఫర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఘీ యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ వేయించు, జీడిపప్పు, కిస్మిస్. సో ఇది ఏంటి అంటే మనం రైస్ కుక్ చేసి అంటే ఎలా, ఇది పాయసం లాగానా? లైక్ పాయసం. లైక్ పాయసమా? కాకపోతే బాస్మతి రైస్ యూస్ చేస్తారా? ఓకే ఓకే. సో ఫ్రూట్స్ ఏదైనా పర్వాలేదా, లేకపోతే ఓన్లీ పైనాపిల్ తో చేస్తారా ఈ వెరైటీ? ఓన్లీ పైనాపిల్. ఓన్లీ పైనాపిల్, ఓకే. హాఫ్ చేయండి. ఇంకా అక్కర్లేదా, స్టవ్ తో పని లేదా? సో నెక్స్ట్ కొంచెం ఘీ యాడ్ చేసి, ఓకే, ఇలాచి, లవంగాలు, ఓకే, ఈ ఫ్రై చేయాలి. నెక్స్ట్ బే లీవ్స్ కూడా, బే లీవ్స్ మధ్యలో యాడ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి. ఇది రైస్ బాయిల్ చేయడానికి. తర్వాత బే లీవ్స్. సో ఇది స్వీట్ కదా, మరి మసాలా ఇవన్నీ యాడ్ చేస్తే డిఫరెంట్? ఇది హైదరాబాద్ డిజర్ట్, స్వీట్ అండ్ సో మసాలా కొంచెం స్పైసీగా ఉండాలి. కొంచెం స్పైసీ, స్పైసీ డెజర్ట్ ఇది. సో ఇది బాయిల్ అయితే నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేయాలి. నానబెట్టిన బియ్యం వేయాలి, బాస్మతి రైస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ప్రాసెస్ ఏంటి? 90% ఉడికిన తర్వాత లాస్ట్ లో పైనాపిల్ షుగర్ కలిపిన ఒక రెసిపీ చేయాలి ఇంకోటి సైడ్ కి. ఇప్పుడు మనం ఇది అవుతుండగా చేసుకోవచ్చు? ఆ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని వాటర్ యాడ్ చేయండి. చూసుకోండి మీకు ఎంత కావాలి. దీంట్లో పైనాపిల్, ఓకే, ఇంకా షుగర్ యాడ్ చేయాలి దీనికి 2 టీ స్పూన్స్. అంటే రైస్ కి సరిపడా అక్కర్లేదా? రైస్ కి సరిపడా అక్కర్లేదు దీని సోర్నెస్ అనేది పోవడానికి, అంటే దీని పులుపు ఉంటుంది కదా పైనాపిల్, అది పోవడానికి. తర్వాత మళ్ళీ ఫైనల్ గా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. పేస్ట్ అట్లా ఏం చేసుకోవద్దు, పైనాపిల్ జస్ట్ ఉడికించుకోవాలి. పేస్ట్ తో పాటు బాయిల్ చేసాం అనుకోండి, అది మ్యాష్ అయిపోతుంది. సో ఫ్లేవర్ వస్తుంది కదా, పొటాటో ఫ్లేవర్. ఇప్పుడు మనం షుగర్ ఇప్పుడు మనం షుగర్ సిరప్ లో షుగర్ సిరప్ చేసి అందులో యాడ్ చేసాం అన్నమాట. సో ఆ షుగర్ సిరప్ దానికి షుగర్ సిరప్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ మనకి కొంచెం క్రిస్పీనెస్ పోయి మనకి సాఫ్ట్ అవుతుంది పైనాపిల్. సో మనకి ఆ పీసెస్ లాగా పీసెస్ అలానే మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చు పైనాపిల్ ఫ్లేవర్. ఇది 2 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. ఓకే ఓకే. సో ఈ రైస్ కూడా కుక్ అవ్వాలి కదా కొంచెం. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ పైనాపిల్ కూడా మెత్తబడిపోయింది అండ్ అలాగే మనము ఉడికించడానికి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పైనాపిల్ ఇది యాడ్ చేద్దామా? కొంచెం వాటర్. వాటరా? సో పైనాపిల్ కూడా మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేయగానే భలే వచ్చింది కదా, ఏదో సెన్స్ స్మెల్ లాగా. ఇది బాగుంది కాంబినేషన్, అట్లా మసాలా దినుసులు, ఐ మీన్ అదే బిర్యానీ స్పైసీ. హైదరాబాద్ డిజైన్, నవాబీ డిష్ అన్నమాట. ఓకే, అండ్ షుగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది బాస్మతి రైస్ ఇలాగే ఉంటుందా మనకు అలా పలుకులు పలుకులుగా తెలుస్తూ, లేకపోతే మ్యాష్ అయిపోవాలా? మ్యాష్ అయిపోవడం అవసరం లేదు, ఇలా ఉంటే బాగా, ఇలా ఉంటే బాగా ఉంటుంది. ఓకే, సో యూజువల్ గా మనం అన్నంతో అంటే ఆ పరమాణం ఇలా చేస్తుంటాం కదా ఆ టైప్, బట్ దీంట్లో మిల్క్ యాడ్ చేయరు. మిల్క్ యాడ్ చేయరు. ఓకే, ఇంకా మనం వాటర్ బదులు మిల్క్ యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది. చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు కాదు మ్యామ్, డైరెక్ట్ వితౌట్ వాటర్ డైరెక్ట్ మిల్క్ తో బాయిల్ చేస్తే, మిల్క్ తో రైస్ కుక్ చేసుకోవాలి, ఇంకా టేస్టీగా ఉంటుంది. కనిపించకూడదు అన్నమాట, పాయసం వచ్చినట్టు వస్తాయి. ఓకే ఓకే.
ఇంకా ఫైనల్ గా కొద్దిగా షుగర్ అంతా దానికి పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా. ఆఫ్ చేసేయండి. సో రెడీ? Yes. సో నెక్స్ట్ కోవా తీసుకొని గ్రేట్ చేయాలి. కోవా ఓ పై నుంచి యాడ్ చేసుకుంటే బాగుంటుందా? తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం. ఓకే, సో రెడీ? రెడీ. ఎలా అనాస్ కా ముజఫర్ ఇస్ రెడీ. ఓకే, నైస్. ఓకే, మరి అనాస్ కా ముజఫర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అనాస్ కా ముజఫర్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో మసాలా దినుసులు వేసి తగినన్ని నీళ్లు పోసి బిర్యానీ ఆకు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ప్యాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు పంచదార వేసి ఉడకనివ్వాలి. బియ్యం మిశ్రమంలో పైనాపిల్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి ఉడకనివ్వాలి. అంతే, అనాస్ కా ముజఫర్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం లైట్ గా ఉంది. అఫ్ కోర్స్ స్వీట్ అనేది ఇంకా టేస్ట్ ని బట్టి కొద్దిగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫైనల్ గా ఏంటంటే కొంచెం ఆ పైన కొంచెం ఎక్కువ ఆ మసాలా దినుసుల వల్ల ఆ రైస్ కి కొంచెం ఘాటు వచ్చింది. బాగుంది వెరైటీగా. సో మనకంటే ఇక్కడ హైదరాబాద్ స్పెషల్ అన్నారు, కానీ నేను ఇప్పటిదాకా టేస్ట్ చూడలేదు. బట్ కొన్ని ఎక్కువగా అంత బయటకు రాలేదు. ఇలా కేటరింగ్ కాలేజ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియాస్ వస్తాయి. కొంచెం హోటల్స్ లో చేసేటప్పుడు అక్కడ స్పెషలైజ్ షెఫ్స్ ఉంటారు కదా, సో దాంట్లో పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో బాగుంది, మంచి వెరైటీ. థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా బాగా చాలా బాగా చేశారు. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చలపతి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. అండ్ భార్గవ్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. మీ చేతి వంటి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిది, రక్తపుష్టి జరుగుతుంది. ఓకే, మరి బీట్రూట్ ని సౌందర్య సాధనంగా కూడా వాడచ్చు. ఎలా అంటారా, బీట్రూట్ ని రసం లాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు పెదవులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా ఎర్రగా మారుతాయి, అలాగే చిట్లిపోకుండా ఎండిపోకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మనం కార్వింగ్ చూద్దాం. కార్వింగ్ ఏంటి రాజుగారు ఈరోజు? అన్నం మిరపతో చేస్తాను, చాలా ఈజీ. సో కొంచెం ఇలా ముందు భాగం కట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. అన్ని వైపు నుంచి ఇలా స్లిట్స్ ఇచ్చేయడం అండి, మొత్తం రౌండ్గా. ఎస్, సో సైజ్ని బట్టి ఎన్ని వస్తాయి అన్ని మ్యాక్సిమంగా తీసుకోవాలి. ఎక్కువ గ్యాప్ లేకుండా కొంచెం కొంచెం పక్క పక్కన దగ్గర దగ్గరగా వస్తే మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇది. సో పెటల్స్ కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటుంది ఆ షేప్ అనేది. ఓకే, ఇలా మధ్యలో కొంచెం ఆ గింజలు పట్టుకోవడానికి కొంచెం కండలా ఉంటుంది కదా, సో దీన్ని మనం తీసేసేయాలి, లేకపోతే ఆ పెటల్ ఒకటి మనకు అలాగే స్ట్రేట్గా ఉంటుంది. ఓకే, సో గింజలు అన్నీ తీసేసి దీని ఏంటంటే మనం చల్లటి నీళ్ళలో వేస్తే మొత్తం కూడా ఇలా బయట పైపు పిచ్చుకుంటాయండి. ఓ, స్ప్రెడ్ అవుతాయి. ఎస్. ఓకే, సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. సో మంచి ఫ్లవర్స్ బాగా వచ్చాయి కదా. ఎస్, సో ఇలా వస్తాయి బ్రైట్గా. కలర్ బాగుంటుంది కదండి. యా,